అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ సంబరాలు అమరాలు నిండుతున్నాయి. ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా ఆలయాలకు తరలివచ్చి కొత్త సంవత్సరం ఆ వేడుక సందర్భంగా ఇక్కడ అందరూ కూడా దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ ఉగాది సంవత్సరానికి క్రోధన సంవత్సరం ఎట్లా ఉండబోతుంది ఏంటనేది చెప్పడానికి మనతో పాటు ఏలూరులోని కోటికలింగాల గుడి వద్ద అర్చకులు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఈ సంవత్సరం, క్రోధనామ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది? క్రోధనామ సంవత్సరం. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఏలూరు పాత శివాలయం అగ్రహారంలో వేయించేసినటువంటి ప్రతాప విశ్వేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారి సమక్షంలో ఉన్నాం. అమ్మవారి పేరు అన్నపూర్ణేశ్వరి దేవి. ఈ క్రోధినామ సంవత్సరం అనేది చాలా విశేషమైంది. ఏమిటయ్యా అంటే, కోపతాపాలు లేకుండా, ఈర్ష్యాద్వేషాలు లేకుండా, కక్షలు కార్పణ్యాలు లేకుండా నూతనాధ్యాయానికి ఇవాళ ఉగాది పండుగ మొదలవుతోంది వ్యవహారం. మనలో ఈ ఉగాదిలో ఏమవుతుంది అంటే, పాతవన్నీ కూడా రాకులన్నీ రాలిపోయి కొత్తగా చిగురుస్తూ ఉంటుంది మనకి వ్యవహారం. అలాగే మనవి పాత యొక్క కారణాలు లేదా పాపాలు లేదా అనుభవాలు అన్నీ పోయి కొత్త అనుభవాలు, రేపేదో మంచి జరుగుతుంది అనే భావంతో ఉండేటటువంటి విధానంగా స్టార్ట్ అవుతుంది ఈ ఉగాది. కాబట్టి అందరూ కూడా ఈ ఉగాది కార్యక్రమంలో షడ్రుచులను చెప్పుకుంటూ ఉంటాం. మనం ఉగాది పచ్చడి గురించి ఈపాటికే చాలామంది చెప్పేసి ఉంటారు. అయితే కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము ఇలాంటివన్నీ కూడా వదిలిపెట్టేసి వీటికి తార్కాణంగా ఈ షడ్రుచులు పెట్టేసి నూతనాధ్యాయంగా కొత్త పంటలు వచ్చినటువంటి విధానంతో విధానం ఇప్పుడు కొత్త పంటలు నూర్పుళ్ళు అయిపోయిన వ్యవహారం. అలాగ అందరూ ఆనందదాయకంగా యోగ్యదాయకంగా ఉండాలని, అందరి జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలాగే ఈ ఉగాది మొదలవుతోంది. చెప్పు నాన్న, కొత్త సంవత్సరం సందర్భంగా ఎట్లా ఉండబోతుంది ఉగాది సంవత్సరం? అందరికీ మామూలుగా ఉంది. అందరికీ యోగ్య, అన్ని రాసుల వారికి 12 రాసులు, 127 నక్షత్రాలు, 108 పాదాలు, అందరికీ కూడా క్రోధినామ సంవత్సరము అందరికీ యోగ్యదాయకముగా ఉంది. అంటే ఏదో నేను ఇవాళ ఫైవ్ మినిస్టర్ అయిపోతాను అని కాదు వ్యవహారం. అందరూ చక్కగా పిల్లాపాపలతోటి సుభిక్షంగా అన్నపానీయాలకి ఏది లోటు లేకుండా జరిగిపోతుంది. ఆనందదాయకంగా అందరూ బతుకుతారు. అది ధన్యవాదాలు గురుగారు. ఇది అర్చకులు చెప్తా ఉన్నారు, ఈ ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా, క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఏవైతే మనుషులకు ఉన్నటువంటి కోపతాపలు అవన్నీ కూడా పోయి ఈ సంవత్సరం అంతా మనుషులందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పి ఇక్కడ అర్చకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.